హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ బెజవాడ అమ్మాయి, మీ హర్షవర్ధన్. సో మనమైతే ఇవాళ కినోవాతో దోశ అయితే చేసేద్దాము. కినోవాతో కూడా దోశ వేస్తారా అంటే అఫ్కోర్స్ వేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే అది చాలా న్యూట్రీషియస్ అనమాట. ఇది మెయిన్గా హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్, చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. కినోవా, కినోవా అంటే చాలామంది కొర్రలని చెప్తుంటారు. కినోవా వేరండి, కొర్రలు వేరు. కినోవాకి ప్రజెంట్ తెలుగులో దానికి అంత పెద్ద డెరివేషన్ లేదు, నేను చాలా చోట్ల పెట్టాను కూడా. సో ఈ కినోవా అనేది నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పానంటే నేను మార్కెట్లో తీసుకున్నానని చెప్పేసి. ఇది చేసుకోవడం చాలా తేలికే కానీ కొంచెం ఏంటంటే చేదుగా ఉంటుందన్నమాట. మీకు కావాలంటే అందులో మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా పెసలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను అనమాట, ఓన్లీ కినోవాతో మాత్రమే. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ ఏంటంటే 2 కప్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఈజీగా 4 మెంబర్స్కి 2 దోశాస్ చొప్పున వస్తాయన్నమాట. సో గైస్, మనమైతే ఈ కినోవాని ఓవర్ నైట్ అయితే సోక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం 2 to 3 hours మనం తినాలి అనుకుంటున్నప్పుడు ఒక 2 to 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కినోవాని కనుక ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ టిఫిన్గా తినాలి అనుకుంటే కంపల్సరీగా ఓవర్ నైట్ చేసినప్పుడు ఏంటంటే స్ప్రౌట్స్ అనేది వస్తాయన్నమాట. కినోవాలో మనకి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకి కినోవాలో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉందన్నమాట. నేను ఇక్కడ కినోవాని 2 to 3 times అయితే వాష్ చేసుకుంటున్నానండి. మీరు ఈ కినోవాని వాష్ చేసుకుని సోక్ చేసేటప్పుడే మీకు కావాలంటే పెసలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పెసలు, కినోవా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఓన్లీ కినోవాని తింటారంటే కొంచెం చేదైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ కినోవా అనేది ఓవర్ నైట్ అనేది సోక్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను క్లిప్పింగ్ అనేది నైట్ పూట తీసానమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్నింగ్ టిఫిన్ అనేది అరౌండ్ 8:30 to 9 అలా తినారు అనుకుంటే మీరు మార్నింగ్ 7 కానీ లేదా 6 కానీ సోక్ చేస్తే మనకి చక్కగా సోక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా స్ప్రౌట్ అనేది వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, వైట్ కలర్లో స్ప్రౌట్ అనేది వచ్చేసింది. ఇంక చక్కగా మనం దీంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకుని మంచిగా దోశపిండిలాగా పట్టేసుకోవడమే అనమాట. నేను ఇక్కడ దీన్ని మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. మీకు పెసర దోశల్లా కావాలి అనుకుంటే గట్టిగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే పెసర దోశల్లా వేయలేదనమాట, నేను 2 బ్యాచెస్ లాగా వేశానండి. నేను దీన్ని సాయంత్రం పూట తినాలి అనుకున్నాను కాబట్టి నేను మధ్యాహ్నం పూట అనేది మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంక నేను మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది సాయంత్రం క్లిప్పింగ్ అనమాట. నేను ఈ కినోవా బ్యాటర్లో ఇక్కడ కూడా నేను బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సాల్ట్ కానీ ఎక్కడ యాడ్ చేయలేదన్నమాట. మీకు ఇంకా స్మూత్గా కావాలి దోశలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అటుకులు అయితే యాడ్ చేసుకోండి. అటుకులు వాటితో పాటు సోక్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ కినోవా దోశలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నేను పల్లీ చట్నీ నేను వీడియో క్లిప్పింగ్ చేయలేదన్నమాట. టేస్ట్ మాత్రం కొంచెం చేదుగా అనేది నవ్వులుతూ ఉన్న కొద్దీ తెలుస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం నాకైతే నచ్చింది, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. మీకు కావాలి అంటే అందులో చెప్పాను కదా మీకు ఆల్రెడీ పెసరు కానీ ఎట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తానంటే నేను ఈ డ్రెస్ అనేది ఎగ్జాక్ట్గా 2 to 3 years back అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ నా 2nd delivery అస్సలు నాకు ఈ డ్రెస్సే పట్టేది కాదనమాట. చాలామంది వెయిట్ లాస్ని ఎట్లా చూస్తారంటే అదో పెద్ద బూత్లాగా చూస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ప్రతి ఉమెన్ అనేది చాలా లావ్ అవుతారు, దట్స్ కామన్ అనమాట. నేను అరౌండ్ 15 kgs దాకా పెరిగాను అనమాట నాకు 2nd delivery. నేను అన్నీ తింటూ కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నామంటాం. డిపెండ్స్ ఆన్ బాడీ అండి అది. సో చూస్తున్నారు కదా నాకు ఈ డ్రెస్ చక్కగా ఫిట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఉమెన్ ఏంటంటే జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. లావ్ అయ్యావంటే లావ్ అయిపోయావంటావు, సన్నగా ఉన్నప్పుడు లావ్ అవ్వలేదంటారు, ప్రతీది అంటూనే ఉంటారు. యూ జస్ట్ మూవ్ ఆన్ అనమాట. ఎవరి మాట మనం వినాల్సిన అవసరం అయితే లేదనమాట, కరెక్టేనా? ఇక్కడ నేను ఆ పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. నేను 67 ఉండేదాన్ని, తర్వాత నేను 58 వచ్చానండి. అప్రాక్స్గా నేను 10 kgs అనేది లూజ్ అయ్యాను అనమాట బై హార్డ్ వర్క్ ద్వారానే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.